మాకు ఈ గీత కార్మికుల పైన పీడీ యాక్ట్ పెట్టి చాలా హింసలు గురి చేస్తూ ఇండైరెక్ట్గా ఈ చీప్ లిక్కర్ అత్యధిక రేట్లకు అమ్ముడయి ప్రభుత్వం ఆదాయం చూసుకుంటుంది తప్ప లక్షలాది లివర్లో చెడిపోయి హాస్పిటల్ పాలైన సంఘటనని గుర్తించట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే గీత కార్మికులు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మద్యపాన నిషేధం ద్వారా మాత్రమే అవుతుందని మేమైతే నమ్ముతున్నాం. ఎందుకంటే లక్షలాది మంది గీత కార్మికులు కొన్ని చోట్ల అమ్ముకోలేక పారబోసే సంఘటనలు ఉన్నాయి. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడుల కారణం వాళ్ళకు ఒక టార్గెట్ పెడుతున్నారు. ఇన్ని కేసులు పెట్టాలని పీడీ యాక్ట్లు పెట్టి హింసలు గురి చేస్తున్నారు. ఆడవాళ్ళు సైతం లెక్క చేయకుండా చాలా దారుణాది దారుణ కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దానిపైన మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ మద్యపాన నిషేధం ద్వారా బాగుపడాలంటే గీత కార్మికులు రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంకొక విషయం మనవి, మేము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్స్, మా ఓట్లే నిర్ణయిస్తాయి. అత్యధిక శాతం మేము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోనూ 2 నుండి 3 లక్షల పైగానే ఉన్నాం తప్ప ఎక్కడా సంఖ్యాపరంగా తక్కువ లేము. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మాకేమీ మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మా కమ్యూనిటీని మీరు సర్వే చేయించి మీరు ఏ నియోజకవర్గంలో చూసినా మాది ఖచ్చితంగా 40-50 వేలు పైగా ఉంటాయి. కాబట్టి మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తే రాజ్యాధికారమే అన్ని సమస్యలు పరిష్కారక మార్గం అని మేమైతే నమ్ముతున్నాము. మీరు ఆ దిశగా ఆలోచించాలని, మాకు ఈ కాకినాడ పార్లమెంట్లో మేము 75 వేలు పైగా ఉండి మేము సీటు కోల్పోయిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి పెద్ద మనసుతో ఈ 2 జిల్లాల్లో మాకు ప్రతి పార్లమెంట్లోనూ ఒక్క సీటు కనీసం కేటాయించాలని చెప్పి, అదే రకంగా 3 పార్లమెంట్ తక్కువ కాకుండా కేటాయించాలని చెప్పి వినయపూర్వకంగా కోరుతున్నాము. మద్యపాన నిషేధం గురించి మీరు ప్రస్తావించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరిక నాకు ఉంటుంది. జగన్ లాగా ఊరుకోక హామీ నోటుకొచ్చినట్టు హామీలు ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి నాకు కూడా వస్తుంది. అది నేను చేయదలుచుకోలేదు. చేయగలినే చేస్తానని చెప్తా, చేయలేనిది నేను చేయలేనని కూడా చెప్తా. సో మద్యపాన నిషేధం అనేది ఆనాడు అన్నా ఎన్టీఆర్ కూడా ప్రయత్నించారు, అది ఎక్కువ రోజులు నిలబడలేదు. అంటే మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు కళ్ళు గీత కార్మికులకి ఇబ్బంది లేకుండా, హెరాస్మెంట్ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. దానికి ఆనాడు ప్రత్యేకంగా ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం. ఎవరన్నా పొరపాటున హెరాస్ చేస్తే రాజకీయంగా పెద్దలందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేవారు, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఈ పదవిచ్చాం, ఆ పదవిచ్చాం, ఈ పదవిచ్చాం అంటున్నారు. మళ్ళీ ఎందుకండి మనకి మన సామాజిక వర్గానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి? తప్పనిసరిగా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. మీరన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలన్న కోరటం తప్పు కాదు. గతంలో 2019లో అద్భుతమైన అవకాశం ఇచ్చాం. అనేక కారణాల వల్ల మనలో గెలవలేకపోయారు. కానీ 2024లో మళ్ళీ మంచి అవకాశాలు రాజకీయంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, రాజకీయ అవకాశాలతో పాటు నిజంగా శెట్టి బల్జకి సేవ చేయాలన్న కోరిక మనసులో ఉండాలని, ఏ ప్రభుత్వానికైనా ముందల మనసులో ఉండాలి. ఈ ప్రభుత్వానికి అది లేదు. అందుకే కార్పొరేషన్కి నిధుల్లో, అందుకే ముద్దుగా పీడీ యాక్ట్లు. ఇప్పుడే ఎవరు అన్నారు, అన్న మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారని. అరే, నా పైనే 22 కేసులు ఉన్నాయి అబ్బా. 22 ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు. అంతెందుకు, ముద్దుగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు. చూడండి ఈ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని దొంగ కేసు పెట్టి 53 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైలుకు పంపించారంటే ఇంకా మనం ఒక లెక్కన ఈ ప్రభుత్వానికి. చూడండి ఎలా ఉందో. అందుకని ఏ జైలుకి వెళ్ళినా బీసీ సోదరులు ఉన్నారు స్వామి. ये जेल के अन्नी जेल की मन टीडीपी नायक वेल्लचर मन बीटेक रवि निन्नगाक मोन्न बयटिकि वच्चाडु दानि मुंदला प्रवीण वेल्लाडु दानि मुंदला चंद्रबाबु नायुडु गारिनि पंपिंचारु ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జోడు చూస్తే అందరికి అర్థమైపోయింది ఏ జైల్లో ఏ సెల్ బాగుంటుందని కొల్ల రవీంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి అచ్చెన్నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు మా టైగర్ అయన పాత్రుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి చూడండి ఎట్లా చేస్తుంది ఈ ప్రభుత్వం నిర్భయ కేసు అయన పాత్రుడు గారిపై నిర్భయ కేసు रे पेल्लिकल्ते यनमल रामकृष्ण गारु चंद्राचप गारु पेल्लिकल्ते वाळ्ळपैने एससी एसटी केस पेट्टिंदंडि प्रभुत्वं अंटे चूडंडि अंटे बीसी सामाजिक वर्गानिकि चेंदिन वाळ्ळु एवरु पैकि राकूडदा एवरु माडकूडदा अंटे बीसी नायकुलु केवलं वैकापा पार्टीलोने उंटारा तेलुगुदेशं पार्टीलो उन्नोळ्ळु नोरुविप्पि माडकूडदा चूडंडि एला रास्टेस्तुंदि అది సైకో జగన్ కున్న మనసు అనుకో జబ్బు ఉందండి నిన్న కూడా మీటింగ్ లో చెప్పా అది ఆత్మలతో మాట్లాడే జబ్బు రోజు రాత్రి ఒక ఆత్మతో మాట్లాడతాడంట అందుకే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశాడు వాళ్ళ మంత్రులు అన్నారు మాకు తెలియదు ఈయన ఎప్పుడు చేశాడో నిర్ణయం మేము పొద్దున శాసనసభకు వస్తే మాకు చెప్పారు నిర్ణయం తీసుకుని అమలు చేయండి అని అలా ఒక ఆత్మ చెప్పినట్టుంది ఆయనకి బీసీ సోదరులు వేధించండి అందుకే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు నిధులు లేవు విదేశీ విద్య కట్ పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కట్ సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్షమించాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ 1 నంబర్ 2 రాజకీయంగా మీరు అడిగారు పార్లమెంట్ కి ఒక సీట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే బాగుంటుందన్నారు ఇప్పటికి 2 పార్లమెంట్ లో మా ఇన్ఛార్జ్ చాలా క్లారిటీగా ఉంది దానిపైన ఏం చేయాలో తప్పనిసరిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా అది కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నాం థాంక్యూ